హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో హోమ్మేడ్ ఎన్పీకే ఫర్టిలైజర్స్ తయారీ విధానం చూద్దాము దీంట్లో చాలా స్పెషాలిటీ ఉంది ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని వేయడం వల్ల మొక్కలు చాలా బాగా పెరుగుదల ఉంటుంది అలాగే గుత్తులు గుత్తులుగా పూలు కూడా పూస్తాయి మీకు ఇంకా ఇది ఇది ఒక సంవత్సరం వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇదే పొడిని మనం ఉపయోగించుకొని లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా తయారు చేసుకొని మన మొక్కలకి ఇవ్వొచ్చు చాలా సింపుల్ మెథడ్లో నేను చెప్తాను ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే నేను ఏం చెప్తున్నాననేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరేమైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోలన్నీ మిస్ కాకుండా మీరు చూడొచ్చు అలాగే నా పాత వీడియోస్ కూడా మీరు సెర్చ్ చేసి చూడటానికి చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది ఇంకా మన వీడియోకి చూద్దామండి చాలామంది మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కాకపోతే అందులో సరిగ్గా ఎదుగుదల ఉండదు ఎక్కడేసిన గుంగులు అక్కడే అన్నట్టుగా ఆ మొక్క అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది దీనికి మనం ఇంట్లోనే ఒక ఫర్టిలైజర్ తయారు చేసుకొని వేద్దాము నేను నా ఛానల్లో చాలా మీకు లిక్విడ్ ఫర్టిలైజర్ చెప్పాను ఫర్టిలైజర్స్ చెప్పాను అన్నీ చెప్పాను కానీ చా నిలువ ఉండేది చాలా తక్కువ చెప్పాను నేను అంటే ఎప్పటికప్పుడు మనం చేసుకొని తయారు చేసే విధానాన్ని మాత్రమే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని చాలామంది అడిగారు అక్క దీన్ని స్టోర్ చేసుకోవడం ఎలా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది మనం ఒకసారి తయారు చేసుకుంటే మనం ఒక సంవత్సరం వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అలాగే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ నేను ఒక్కొక్కటే చెప్తాను ఇది ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకుంటున్నాము దీనికి ఫస్ట్ మనకు కావాల్సింది ఎన్పీకే అనగానే మన బుర్రలో పోయేది ముందుగా ఆవాలు అంటే ఆవ పిండి కానీ ఆవాలు కానీ మనకు మా చాలా బాగా పనిచేస్తుంది ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటుంది ఇంకా దీని ఇది కాకుండా సూక్ష్మ పోషకాలు కూడా ఉంటుంది ఈ ఆవాలు లేకపోతే మీ దగ్గర ఆవకాయ వాడిన ఆవుపిండి ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ చూడండి ఇది కూడా మన ఇంట్లో దొరికే ఈజీగా దొరికేది నువ్వులు ఈ నువ్వులను కూడా మనము ఫర్టిలైజర్గా తయారు చేసుకోవచ్చు అని ఎన్నో వీడియోలో చెప్పాను దీంట్లో కూడా నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ కాకుండా ఐరన్ కూడా ఉంటుంది ఈ ఐరన్ ఉండడం వల్ల మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి మీకు ఇందాక చెప్పాను కదా మొక్కలు సరిగ్గా బలంగా పెరగకపోతే వీక్గా ఉంటే ఇది యూజ్ అవుతుంది అని దాని తర్వాత నెక్స్ట్ చూడండి ఇది పల్లీలు ఈ పల్లీలైనా తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర పల్లీ చెక్క ఉంటే దాన్ని కూడా తీసుకోవచ్చు ఇందులో కూడా ఎన్ నైట్రోజన్ చాలా బాగుంటుంది నైట్రోజన్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మనకు మొక్కలు ఆకులు ఆరోగ్యంగా పెరుగుతుంది చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది మొక్కల ఆకులు ఎప్పుడు కనుక మనకు చాలా ఫాస్ట్గా పెరిగిందో మనకు పూలు కానీ పండ్లు కానీ తొందరగా ఇస్తాయి తర్వాత నెక్స్ట్ తీసుకున్న చూడండి ఇది అందరికీ తెలిసిందే కాబూల్ చెన్న అంటారు కదా శనగలు అది దీనివల్ల మొక్కల్లో చాలా బాగా పూలు వస్తుంది తొందరగా పూలు వస్తుంది ఇందులో నేను మీకు అరటి పండుగ ద్రావణం చెప్పినప్పుడు చెప్పాను దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది తర్వాత దీన్ని తయారు చేసుకునే మన బోన్విల్ తయారు చేశాము అంటే ఇందులో చాలా రకాలైన పోషకాలు ఉంటుంది దీన్ని కూడా మనం కొంచెం తీసుకోవచ్చు ఇది ఎంతైనా తీసుకోవచ్చు మీరు ఒక్కొక్క పిడికెట్ తీసుకోవచ్చు లేదంటే ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చు ఎంతైనా తీసుకోవచ్చు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కూడా కావచ్చు ఏం ప్రాబ్లం దీని దీన్ని కరెక్ట్గా కొలతలు అంటూ ఏమీ అవసరం లేదు కాకపోతే కాస్త మనం వంట చేసే విధానంగా కాస్త ఇదిగా తీసుకోండి ఇవన్నిటిని మనం పొడి చేసుకోవాలి ఆవాలు శనగలు నువ్వులు ఇంకా పల్లీలు ఇవి నాలుగు ఇవి పల్లీలు కానీ నువ్వులు కానీ వేసినప్పుడు ఏమవుద్ది కాస్త మీకు ముద్ద ముద్దగా ఫీల్ అవుతారు ఎందుకంటే దీంట్లో నూనె అంశం ఉంటుంది కాబట్టి మనకు అది ముద్దగా అనిపిస్తుంది కాసేపు దాన్ని గాలి ఒక పేపర్ మీద వేసి గాలి తగిలించేటట్టు పెడితే అది ఏమవుతుందంటే మళ్ళీ పొడి పొడిగానే అవుతుంది ఒకసారి ఈ మిక్సీలో పొడి చేసి ఆ వేడికి అట్లా నూనెలాగా వస్తుంది కొంచెంసేపు ఆగి కొంచెంసేపు ఆగి అట్లా చేసుకుంటూ ఉంటే చక్కగా పొడి అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ పొడి చేసి విధానం అయితే తెలుసుకున్నారు కదా ఇవి నాలుగు ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ చేసుకొని చూసి మీరు అది చేసుకొని చూ వాడి చూడండి మీకు మంచిగా అనిపించిందంటే ఎక్కువ చేసి స్టోర్ చేసుకోండి దీన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని అంటే బాటిల్ వేసి మన ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బయట ఉంటే ఒక రెండు మూడు నెలలు ఉంటుంది ఎందుకంటే బయట ఉంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే ఇది నూనె అంశం ఉంటుంది కదా తొందరగా పురుగులు పడుతుంది సో దానివల్ల ఫ్రిడ్జ్లో పెట్టండి చాలా బాగా పనిచేస్తుంది దీన్ని లిక్విడ్గా ఎలా చేయాలి చూడండి వన్ లీటర్ వాటర్ తీసుకోండి వాటర్ తీసుకొని ఒక యాభై గ్రామ్ కానీ వంద గ్రామ్ కానీ ఈ పొడి వేయండి కొంచెం ఒక ఒక చిన్న మొక్క బెల్లం వేయండి ఒక టూ డేస్ ఉంచండి టూ డేస్ ఉంచిన తర్వాత చాలా చక్కగా మీకు ఎన్పికే ద్రావణం తయారైపోతుంది చూసారా ఇది ఎంత బాగుంటుందో చాలా బలంగా పెరుగుతుందండి మీ మొక్కలకి వేసే వేస్తే ఇప్పుడు మనం ఎన్పికే పొడి వేసామనుకోండి పౌడర్ వేసామనుకోండి అది మొక్కలు వేర్లు తీసుకొని ఆ మొక్కలకి అంది అది పెరగటానికి చాలా రోజులు పడుతుంది అదే మనం ఈ లిక్విడ్ చేసేసామనుకోండి చాలా తొందరగా పెరుగుతుంది ఆకుకూరలకి ఇలాంటి వాటికి ఇది వేస్తే చాలా బాగుంటుంది దీన్ని స్ప్రే చేయొచ్చు లేదంటే మట్టిలో కూడా వేయచ్చు నేను వాడి చూసి చెప్తాను మీకు అది ఎలా చేయాలని కూడా చెప్తాను చూడండి ఇది చామంతి మొక్కలు చామంతి మొక్కలకు ఎక్కువ పూలు కావాలి అనుకున్నప్పుడు మనం ఎన్పికి వేయడం వల్ల చాలా బాగా పెరుగుతుంది గ్రీన్గా పెరుగుతుంది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది మనం ఈ పొడి చేసే కన్నా ముందు ఏం చేయాలంటే అందులో ఏమైనా కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి అవన్నీ ముందుకు తీసేసేయాలంటే గడ్డి కానీ లేకపోతే పనికిరాని మొక్కలు కానీ అవన్నీ ఉంటుంది అటువంటిప్పుడు మనం ఆ పొడి చేసామనుకోండి ఆ కలుపు మొక్కలే ఎక్కువ తీసేసుకుంటే మన మెయిన్ మొక్కలు సరిగా పెరుగు దానివల్ల అవన్నీ కలుపు మొక్కలని తీసి మనం మట్టి అది మట్టికి అసలు లూజ్ చేసుకొని అప్పుడు వేయాలి ఇప్పుడు నేను లిక్విడ్ ఫర్టిలైజర్స్ వేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఒక ఇది ట్వెల్వ్ ఇంచ్ పాటు ట్వెల్వ్ ఇంచ్ పాటు ఒక సగం గ్లాస్ సరిపోతుంది అంతకనే ఎక్కువ వేసే అవసరం లేదు మీరు ఇంకొకటి మన లిక్విడ్ ఫర్టిలైజర్ చేయాలనుకున్నప్పుడు కాస్త పొడి కాస్త సరిగ్గా పొడి అవ్వకపోతే అంటే చాలా స్మూత్ పౌడర్ కాకపోయినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం నీళ్ళేసి మళ్ళీ మిక్సీ పెట్టండి అది ముద్దలా చట్నీలాగా అవుతుంది కదా నీళ్ళలో కలపటానికి చాలా బాగుంటుంది అది కూడా చేసుకోవచ్చు మీరు ఓకేనా తర్వాత ఇప్పుడు పొడి చూడండి ఇది పొడి మనం ఎంత వేయాలని చాలామంది చాలా మంది అడుగుతారు డౌట్ వస్తుంది చూడండి ఇది ఎయిట్ ఇంచ్ పాటు ఎయిట్ ఇంచ్ పాటులో నేను చూడండి ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా తీసుకున్నాను ఒకవేళ ఎక్కువ అయింది అనుకోండి ఏం కాదు ప్రాబ్లం ఏం లేదు కాకపోతే దీనికి ఒకటి మాత్రం గుర్తించుకోండి ఇది వేసిన తర్వాత అలాగే వదలకండి మట్టి మీద మాత్రం వదలకండి మట్టిలో మిక్స్ చేయాలి అప్పుడే మనకి మనకేమవుతుందంటే ఫంగస్ లాంటిది రాదు ఎందుకంటే ఇవన్నీ పిండిలు కాబట్టి మనం అలా మట్టి మీద వేస్తుంది ఏమవుద్ది ఫంగస్ లాగా వస్తుంది ఒకటి తర్వాత ఇంకా పిల్లిలు కానీ ఎలుకలు కానీ రావటానికి ఛాన్సెస్ ఉంటుంది సో దాన్ని బాగా మట్టిలో కలిపేస్తారనుకోండి ఇటువంటి ప్రాబ్లం ఏం రాదు మీకు మొక్క కాస్త చాలా నిదానంగా పెరిగితే సరిపోతుంది అనుకున్నప్పుడు ఈ పౌడర్ వేయండి లేదు కాస్త మనకు తొందర తొందరగా పెరగాలి అనుకున్నప్పుడు ఇదే పౌడర్ని తీసుకొని మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకొని వాడచ్చు ఓకేనా అంటే దాన్ని నేను ముందు చెప్పినట్టు కాస్త పొడిని నీళ్ళలో కలిపి ఒక చిన్న బెల్లం మొక్క వేసి దాన్ని మంచి మిక్స్ చేసి టూ డేస్ నీడలో పెట్టాలి అంటే ఇంట్లో పెట్టాలి తర్వాత దాన్ని అది ఎంత ఉందో అంతకన్నా రెండింతలు వాటర్ పోసి మన మొక్కలకి పోస్తే సరిపోతుంది ఓకేనా లేదు కాస్త ఎక్కువ నీళ్ళు కలుపుకున్న ఏం ప్రాబ్లం లేదు కాకపోతే బాగా తిక్కుగా ఉందనుకోండి డైరెక్ట్గా వేయకండి ఎక్కువ నీళ్ళు వేసి పల్చగా చేసి అప్పుడే మన మొక్కలకేస్తే ఏమవుతుందంటే మొక్కలన్నీ బలంగా పెరుగుతాయి పూలు కానీ కాయలు కానీ పిందెలు కానీ చాలా బాగా పెరుగుతుంది ప్రతి ఒక్క మొక్కకి ఇది వాడచ్చు ఈ మొక్క వాడాలి ఆ మొక్కకు వాడకూడదు అని ఏం లేదు ఎన్పీకేలు ఎప్పుడూ అన్ని మొక్కలు ఇది ఒక మంచి పోషకాలు ఉన్న ఒక పౌడర్ ఇది ఇది తయారు చేసుకొని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు టూ ఇన్ వన్గా మనం దీన్ని వాడుకోవచ్చు ఇవన్నీ నేను చెప్పాను కదా మీకు ఇది గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి చూడండి మీకు అవన్నీ ఒక నోట్బుక్లో రాసుకోమని లాస్ట్ వీడియోలో చెప్పాను నేను ఇలాంటిదన్నీ మీరు రాసుకుంటూ ఉంటే ఈజీగా మీరు వెతుక్కోటానికి వీలుంటుంది ఓకేనా సరే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అని ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఎందుకంటే మీరు లైక్ ఇస్తూ ఉంటేనే ఇంకా పది మందికి అది వీడియో అందుతుంది చాలామంది అది చూసుకొని యూస్ చేసుకుంటారు ఓకే ఇంకా తర్వాత మీకు ఈ వీడియో నచ్చింది నాకు ఏమైనా డొనేట్ చేయాలనుకున్నప్పుడు కింద మీకు థ్యాంక్స్ బటన్ కనిపిస్తుంది కదా అది కూడా మీరు ప్రెస్ చేసి దాన్ని మీరు ఎంతో కొంత నాకు డొనేట్ చేయొచ్చు దీనివల్ల నాకు ఇంకా ఎక్కువ వీడియో చేయటానికి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో మీకు చాలా అనుకుంటున్నాను నచ్చితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మన మంచి వీడియోలో వద్దు కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు ఉంటారు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్